థ్యాంక్ యూ జీసస్. లే ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇప్పుడు కూర్చుని లేగినానా కూర్చో. ఆమేన్. ఓకేనా? చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్. రిలీఫ్ అయిపోయిందా? ఇక్కడ వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులు తోచావు కదా? కాళ్ళు నొప్పులు తోచాను. రాత్రి ఎట్లా ఉంది వాతావరణం? రాత్రి పర్లేదు, మంచిగా పడుకున్నాను. తిన్నావా ఆహారం? తిన్నాను. ఇక్కడ తినే వెళ్ళాను. ఇక్కడ తిని మళ్ళీ ఇంట్లో తినలేదా? తిన్నాను. ఇంట్లో తిన్నావా? శనివారము నాకు అసలు రోజు రోజుకి నేను బలహీనం అయిపోతున్నాను. రోజు రోజు క్షీణించిపోతా ఉన్నాను. రోజు రోజుకి ఎందుకైతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అయితే మా అమ్మ టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి. అమ్మేది? నువ్వేనా? ఎక్కడికి రా తల్లి. ఆమేన్. మా అమ్మ టీవీలో ప్రోగ్రామ్ చూసి నేను బయట ఉన్నాను. అరే పరిగెత్తుకుంటే నేను ఇంట్లో టీవీ ఆన్ చేయరా అన్నది. అయితే ఎందుకమ్మా అంటే ఒక పాస్టర్ గారంట దయ్యం వెళ్ళగొడతారంట, అలాగే చచ్చిపోయే స్థితిలో ఉన్నాను లేవనెత్తున్నానంటారా, ఓ పరి చూడు అంటే వెళ్ళి చూస్తాను మీ ప్రోగ్రాము అని నెంబర్ తీసుకున్నాను. నెంబర్ తీసుకొని కాల్ చేస్తాను. వాళ్ళు చెప్పారు మీరే తరండి ఫస్ట్ అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము. ఎంత కాలంగా బాబు ఇట్లా డిప్రెషన్ లో ఇలా అయిపోయాడమ్మా? 10 సంవత్సరాలు. అవునా? పెళ్ళైనాక ఒక నెల మంచిగా ఉండేవి గారు. అప్పటి నుంచి మాకు అర్థమైంది. ఇప్పుడు బట్టలు చింపుకున్నాడు, చచ్చిపోతా. ఇప్పుడు కూడా పొద్దున కూడా నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతాను. నేను ఇక్కడ కూర్చున్నాము, మేము ఫోన్లో చూసినాయి గారు. ఎందుకు ఎందుకు అలాగా చెప్పావు? భయం 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 అవుతుంది ఇంట్లో ఉంటే. మొత్తం చనిపోయినట్టు చనిపోయినట్టు తీసుకెళ్ళిపోయినట్టు మీకు చనిపోతుంది. 10 సంవత్సరాలకు ఇదే బాధ? ఇదే బాధ. 3 సంవత్సరాలు నిన్నటికి ఈ రోజుకి నీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నిన్నటి దాకా కూడా వదిలే, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది? కొంచెం రిలీఫ్ గా ఉన్నది. రిలీఫ్ అయిందా? వచ్చినప్పుడు కూడా బాధతో వచ్చావా? బాధతో వచ్చాను నేను. రాత్రి మాత్రం కొద్దిగా రిలీఫ్, నిద్రపోయినావా? నేను పడుకోక మినిమం 2 నెలలు అవుతుంది. 2 నెలలు పడుకుంటే ఇక్కడ తిప్పుతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, అసలు నిద్ర పట్టదు. ఇక చనిపోతానేమో చనిపోతానేమో అన్న అదే ఆలోచన. అదే ఆలోచన. ఇక నాకు ఏదో అయిపోయింది. చర్చికి పోవా? పీటర్ అని పెట్టుకున్న పేరు. చర్చికి వెళ్తాను. మా పాస్టర్ మరి చనిపోయారు. అచ్చచ్చా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు? మేడ్చల్. మేడ్చల్ నుంచి వచ్చాను. మేడ్చల్ అయితే అయ్యగారు ఇట్లా చచ్చిపోయిన లేపుతుండ్రా, అక్కడ ఎక్కడనేమో అడ్రస్ నాకు తెలియదు, నేను చదువుకోలే కదా. చచ్చిపోయిన వాళ్ళని లేపుతుండ్రు, చచ్చిపోయిన దావకానికి కూడా తీసుకొచ్చి లేపుతుండు. ఒకసారి కనుకో బిడ్డ ఫోన్ నంబర్ కనుకో, మరి వెళ్దాంరా, నీకు ఇంత బాధ అవుతుంది, ఒక్కసారి చూడరా టీవీ పెట్టిపో, ఎల్లు జల్ది ఎల్లు ఎల్లు అన్న. సరే అమ్మా వెళ్తున్నాను. టీవీ పెట్టిండు. టీవీ పెట్టినప్పుడు ఏమనిపించింది? చిన్నవా టీవీలో చూసావా? నన్ను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయావే? ఏమనిపించింది నీకు? ఇవి జరుగుతున్నాయి నిజమే, నేను కూడా స్వస్థపరచబడతాను. చూసారా? చూసాను నేను. సరే చిన్న, నేను చెప్పినట్టుగా నువ్వు విన్నావు గనుకనే దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ లోకంలో ఎవరు మనల్ని బాగు చేయలేరు. తండ్రి నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తాడంతే. 10 సంవత్సరాలుగా ఈ పీకిలాట ఏముందా? ఇదే ఉందండి. పిల్లలు ఉన్నారా మీకు ఏమన్నా? నా బాధ అంతా అదే, నేను చనిపోతుంది, నా పిల్లలు ఏమైపోతుంది. ఇంత పిల్లలు నేను వచ్చారు కదా, చిన్న చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, అలా పరిస్థితి ఏందో, నేను చనిపోతాన్న ఆలోచనలో. ఎంతమంది పిల్లలు నీకు? కొడుకు బాబు, పాప. బాబు పాప నైట్ నుండి నాకు మంచిగా అనిపిస్తుంది. నైట్ మంచి నిద్ర పోయిండు, కానీ నిన్న వచ్చినప్పుడు డల్గా, చాలా డల్గా ఉన్నాడు. చాలా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చానే గారు ఇక్కడికి వచ్చేటప్పుడు. ఏడ్చుకుంటూ వచ్చాం. మేమిద్దరం ఇంట్లో కూర్చొని రోజు ఏడవడమే. ఇంకోటి లేదు మాకు ఆధారం. రోజు ఇద్దరం కూర్చొని ఒకరిని చూసుకుంటూ, ఒకరిని ఒకరు పట్టుకుని ఒకరిని ఏడవడమే. అంతేనా? ఒకటే ఏడుపు మా ఇద్దరికి. మీ సాక్ష్యం చూసినాక కూడా ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి, ఏ మార్గంలో అయినా అని మా అత్తమ్మే తీసుకొని ఇక్కడికి వచ్చింది. మా దగ్గర నిన్నైతే రూపాయి లేదు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు, వచ్చి వెళ్ళాము. ఖచ్చితంగా రేపు ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసుకుని వద్దాం. నిన్న మీ అద్భుతాలు, మీ ఆశ్చర్యక్రియలు ఇక్కడ చూసేసరికి ఇంకా మా ప్రాణం మూకోలేదు అయ్యగారు. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ రోజు వెళ్ళాలి అయ్యగారి దగ్గర. కానీ మా అమ్మని తీసుకొని చెల్లెని తీసుకొని వస్తారు. క్లీట్ అయ్యిందా అమ్మాయి గారు? చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమే హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నదా మైక్ ఇచ్చే. ఇప్పుడు చెప్పు నీ బాధలు వెళ్ళిపోయినాయి వేస్తున్నాములో. ఆమె ఆమె చెప్పి ఇంకోటి మైక్ ఉండి చెప్పమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు ఇట్రా ఇటు వచ్చేసేయండి. ఆమె వాళ్ళ చెల్లి కూడా ఫ్రీ అయిపోయింది చూసుకో. ఏదో నీకేమైతుంది ఇప్పుడు? నీకు ఎట్లుందమ్మా? ఏమైంది అసలు నీకేమైంది అసలు? మార్నింగ్ వచ్చేటప్పుడు కొంచెం మెడల నొప్పిగా అనిపించింది అసలుకి. ఎంతసేపు నా బాధ అంతా ఒకటి మా బావ కోసం.
అసలు మాకు అన్న తమ్ముడు ఎవరు లేనందుకు ఇంట్లో తెచ్చుకున్నందుకు తను ఎంత ఇంత బాధపడుతుండే, అసలు తను బాగుంటేనే మేము బాగుంటాం కదా అని అదొకటే ఆలోచన నాకు. ఏసునామలు ఈరోజు మంచిగా ఆహారం తినాలి, చక్కగా నిద్రపోవాలి, ఎముకలన్నీ ఫ్రీ అయిపోవాలి. ఏసునామలు ఆమేన్. ఏమనిపిస్తుంది ఇక? నాకు చాలా సంతోషంగా, అసలు ఇక్కడ అక్కడ అడుగు పెట్టంగానే నాకు సంతోషం. నిన్ననే వచ్చింది అయ్యగారు, ఖచ్చితంగా నా భర్త ఇక్కడే బాగా అవుతాడు అయ్యగారు వల్ల. నాకైతే విశ్వాసం నిన్న ఆమేన్. వెళ్ళిపోయాక టీవీలో చూస్తే ఇక్కడ పోదామని లాస్ట్ వారం ఒకసారి వచ్చాము ఇక్కడ. అయితే ఈయన కూడా చాలా అన్నం తినక దేని మీద ఇంట్రెస్ట్ లేక చాలా చాలా బాధపడ్డాడు. చాలా ఇప్పుడు కూడా ఆయనకు 30-35 సంవత్సరాలు ఉంటాయి. పెళ్లి కాలేదు. అయ్యయ్యో, చాలా ఫిట్స్ వస్తుంది. తాగుడు మీద 3 రోజులు 2 వారాలుగా వచ్చింది. ఎప్పుడన్నా రాలేదండి. అంతకుముందు ఎట్లా వచ్చేది? అంతకుముందు ఇట్లా కళ్ళు డ్రింక్ 2 రోజులు తాగకపోతే ఇంకా ఫిట్స్ లాక్కొచ్చేసి ఇక్కడికి వచ్చినాక దగ్గు ఉండే, దగ్గు మొత్తం కంప్లీట్ గా బంద్ అయిపోయింది. ఆమేన్. ఎంత గొప్ప కార్యం. రాజన కూడా వేయించుకోలే అంకుల్. రాగానే ఇట్లా దగ్గు మొత్తం బంద్ అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా మేము వచ్చినందుకు కూడా మేము నమ్మకం పట్టలే. దగ్గు తక్కువ అయిపోయినాక నమ్మకం వచ్చింది వాళ్ళకు. చాలా మంది అండి ఇక్కడ కాదు, కొంతమంది అయితే తీసి పడేస్తున్నారు అంతే. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, అక్కడ తగ్గలేదు కదా, ఇక్కడికి వెళ్తే తగ్గుతుందా, ఊపుకుంటే వెళ్తున్నారా, అది ఇది అంటారు. మా చుట్టాలలో కూడా ఈయన మీద ఎప్పుడు నమ్మకం పెట్టరు. ఇప్పుడు నమ్మకం పడరు ఈయన మాట్లాడుతుంటే గానీ మొత్తం తాగితే అసలు ఎవరు కూడా దగ్గర రానిచ్చుకోరు. చెల్లి అన్న లేరు ఆయనకి, ఇంకా అమ్మ మా అమ్మ అందరూ అన్నిలే. నువ్వు కూడా ఇంకా ప్రభు నమ్మకాలే, వెళ్ళేదో ఉందిగా. చని ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు కదా బాబు. అమ్మ నీ పేరేంటి? అంజమ్మ. ప్రభు నమ్ముకున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకదాన్ని నమ్ముకున్నావా? మీ ఇంట్లో ఏంటి? ఇంట్లో ఒక్కదాన్నే, మా కుటుంబంలో ఒక్కదాన్నే. ఒక్కదాన్ని ఇప్పుడు ఈయన నీకు కొడుకు అయితాడు. అక్క బాబు. ఎట్లుండేది ఆయన పరిస్థితి? మరి ఇక్కడ రాకముందు సంగతి ఎట్లుండేది? అసలు రాకముందు అన్నం తినేవాడు కాదు, ఊకే దగ్గుతోటి. ఇంకేమన్నా అంటే తాగుడు అనేది ఆయనకు తాగటం. ఇప్పుడు ఈ 2 వారాల్లో బాగున్నాడా? అందుకే తీసుకొచ్చావు, విశ్వాసంతో తెచ్చావు. నాకు తెలిసింది, అర్థమైపోయింది. అమ్మే మన దగ్గర ఒకటే మాట, పోతే సాతాను పోవాలా. ఎవరైనా కొంచెం చెడ్డవాళ్ళు అయితే తప్ప అసలు బాగుపడిన వాళ్ళు ఇక్కడ లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ మనసులో ఏదో కొంచెం ఇది ఉన్నాయని వాళ్ళు తప్ప అసలు బాగుపడిన వాళ్ళు లేరు. ఈ ఛాలెంజ్గా దేవుడు కార్యం చేస్తున్నాడు. సంతోషమా తల్లి? చిన్న నీకు 2 వారాలైంది అంటే మధ్యలో రాలే నువ్వు కదా? లాస్ట్ వీక్ వచ్చావు. లాస్ట్ వీక్ ఇప్పటికి నీ లోపల నీకేమన్నా తెలిసిందా ఏం జరిగిందో? అందరూ ఒక రకంగా చూస్తారు నిన్ను. డ్రింక్ చేస్తాడు, అవి వేస్తాడు. ఈ 1 వీక్ నుంచి నేను ఎక్కడ వెళ్తాను? ఎక్కడ తాగలేదు. మా రిలేషన్లు అట్లా అనుకుంటారు, తాగి అట్లా అయిపోయాడు, మొత్తం అవి కాలిపోయాయి, పేగులు కాలిపోయాయి, అన్ని అవయవులు పాడైన అన్నారా డాక్టర్? డాక్టర్ చెప్పారా? అని చేత కోకూర అని అంటారు. అని చేత కోకూర అని మొత్తం తాగి మొత్తం పేగులు కాలిపోయాయి. ఊర అని చేత పడ్డాకంటే మా చిన్న మెంట్లో ఉండి మెంట్లో అదే టీవీ ఇంట్లో టీవీ చూస్తుంటే ఏం పైనా గీచడం పెడితే ఏ ఓ రోజు 2:30 ఏమో మీరు వచ్చి విడతారు. అలా మీరు వస్తే గుర్రంగూడ అంటే గుర్రంగూడనే కాదు, నాకు గుర్రం నరసింహారెడ్డి వీళ్ళందరూ నాకు తెలుసు. పోన్ దాన్న ఈ శనివారం నుంచి ఇప్పటి వరకు ఏ ఫిట్స్ అయితే ఏం లేదు. ఆమేన్. దేవునికి మహిమ. ఫిట్స్ లాగా ఏం లేదు. ఫిట్స్ ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు ఎన్నాళ్ళుగా ఉంది ఫిట్స్ నీకు తెలుసా? తెలియదే. బాగున్నారు కదా ఇప్పుడు? బాగుండే సార్. దేవునికి మహిమ కలిగిన కాక. ఒకసారి 2 చోట్లకి ప్రార్థనకు తీసుకెళ్ళాము, ఆయన మార్పు కనిపించలా. మీ టీవీ ప్రోగ్రామ్ చూసి అసలు చూస్తామే పిల్లలకి ఆకలి అయిందండి. మీరు మాట్లాడారు. ఎందుకంటే మంగళవారం లైవ్ లో ఖచ్చితంగా మాట్లాడతా. నాకు తెలుసు మంగళవారం లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు ఏ రోగం ఉంది ఆ రోగం తగ్గిపోద్ది,
ఆ పాప ఇంకా విశ్వాసంతో ఈ స్థలానికి వచ్చారు అంతే కదా నాకు తెలిసి. మేము చూడాలి మిమ్మల్ని అని వచ్చామండి, స్వస్థత దొరుకుద్దనే నమ్మకంతోనే మేము ఇక్కడికి. పాప ఇంట్లోకి ఇప్పటికైతే చాలా డిఫరెంట్. అన్నం తిన్నావా ఇక్కడ మంచిగా? తింటున్నావా? రాత్రి ఇక్కడే ఉన్నారా మీరు? దేవునికి స్తోత్రం కలుగాక. పొద్దున కూడా టీ తాగడానికి వచ్చారండి, ఇంతవరకు టీ తాగేది కాదండి. ఎన్ని మార్పులు వచ్చినాయి? మెట్లు ఎక్కలేకపోయేదండి ప్రస్తుతం, ఇంటికాడ మెట్లు వచ్చేసింది. చాలా మార్పు కనపడుతుందండి, చాలా మార్పు. అసలు ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ ఏ రోగము తగ్గదు అని చెప్పడానికి లేదండి. మాకు అర్థమైపోతుంది 2 సంవత్సరాలుగా ఈ అమ్మాయి పడుతున్న బాధ. తండ్రి ఇక్కడ వచ్చినప్పుడు వెంటనే తొలగించాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. వచ్చినందుకు చెల్లి ద్వారా కూడా నా స్వస్థత కలిగింది. మీకు కలిగింది? నాకు కూడా కలిగింది. నేను స్వస్థత నాకు నిరుడు క్రిస్మస్ పండగ రేపనగా ఈ రోజు నాకు చెయ్యి కాలిపోయింది. నిన్న పెట్టుకుని వచ్చారు సిస్టర్, ఇప్పుడు డ్రై అయిపోయింది కదా. ఇది నిన్నటి దిన నేను చూశాను. నిన్నటి దిన నా ఈ శరీరము ఇదంతా ఏదో పచ్చిగా. సంవత్సరం నుంచి చాలా టాబ్లెట్లు వాడాను, ఆయిల్మెంట్లు వాడాను, మరి చాలా లావ్ అవుతే సాక్స్ ఎక్కువైపోయింది అన్నారు. ఎక్కువైపోయింది, తగ్గదు, మచ్చరాదు. అయినా నేను చెప్పలేదు అయ్యగారని ప్రార్థన చేస్తుంటే నేను చేయి చూపించాను. ఎట్లా ప్రార్థన చేసేటప్పుడు మీరు మామూలుగా ప్రార్థన చేశారు, ఎంటనే నాకు రిలీఫ్ తగ్గిపోయిందండి. షేడ్ కూడా అయిపోయింది సార్ బాగా. ఏమైంది? లావ్ తగ్గిందండి, కండ తగ్గింది. నిన్నైతే ఇది వచ్చేసిందండి, కండ వచ్చేసింది. కలర్ కలర్ నల్లగుంది, బ్లాక్ ఏదో పెడితే అట్లా ఉంది. నేను చూశాను నిన్న, నేను చెప్పిన అమ్మ ఈ చర్మము ఇది సమానం అయిపోతుంది మన ప్రార్థన ద్వారా అని చెప్పిన. అది రిలీఫ్ కనపడిపోయింది అంటే అది ఎందుకు? సాక్స్ ఏదది పడేసేసావా? ఆ సాక్స్ తొడుక్కుని ఎందుకు తొడుగావు? ఆ సాక్స్ నొప్పికి నొప్పి వస్తుంటే లావు తగ్గిద్ది అన్నారండి, కండ తగ్గిద్ది. అది అలా పట్టేసి వచ్చింది, పట్టిచ్చింది అండి. అది నొప్పికి నొప్పి వస్తుంటే ఆ నొప్పికి వేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు నొప్పి ఉందా? నొప్పి ఉందండి. ఇప్పుడమ్మా అసలు లేదు. ఇప్పుడు నెప్పలేదు, మచ్చపోయింది. చప్పట్లు కొట్టలేకపోయేదండి, చప్పట్లు కొట్టలేకపోయేది. అసలు ఇప్పుడు కొట్టు చప్పట్లు. మీరు పాటలు పాడతండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కూడా కొట్టలేకపోయేదండి, చాలా నొప్పి వచ్చేది. చెయ్యాలి అడలేకపోయేదండి, ఇలా అడలేకపోయేది. అసలు చెయ్యి అలా పూర్తిగా రాలేదు. రాలేదండి అసలు. ఇటు వచ్చేది కాదు, చప్పట్లు కూడా నేను కొట్టేదాన్ని కాదు. అని చెప్పి ఇలాగే పెట్టుకో. చెల్లిని తీసుకొచ్చినందుకు నాకు కూడా స్వస్థత వచ్చింది. ఆవిడ గురించి మేమందరం స్వస్థత పొందుకొని మేము ఇంటికి దేవుని సన్నిధిలో మేము వచ్చినందుకు రాత్రి ఉన్నాము. మరి తెల్లారు కూడా దేవుని సన్నిధి చూసుకోవాలని మేము ఈ పూట కూడా ఉన్నాము. చాలా దూరం నుంచి వచ్చాము, మచిలీపట్నం నుంచి. నీ మనసులో ఉందా చెల్లికి మంచిగా అయితే నాకు కూడా అవుతుందని? నాకైతేనే నేను చెప్పలేదు అయ్యా నీకు. ఇట్లా చేసాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు చేశారు. మరి తర్వాత నేను చేపించుకున్నాను. ఆఖరికే నీకు తగ్గిపోయిద్దాం మనం అప్పుడు ఏమంటే నాకు మచ్చకడే. అవును, నేను నలుగురు కాడ తెల్లారు కూడా నలుగురికి చెప్పా నా చెయ్యి తిట్ట తగ్గిపోయిందండి అని. నేను తెల్లారు కూడా చెప్పా. సరే సిస్టర్, 8 నెలల నుంచి సాక్స్ చేశానండి, నిన్నటి నుంచి తీసేసాను దీన్ని. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు, ఉండదు. ఇంత పెద్ద సాక్ష్యంతో ఈ బిడ్డ వచ్చారు. ఈ బిడ్డ ఇప్పుడు సాక్షిగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును. నేనే చెప్దాం అనుకున్నాను అయ్యా సాక్ష్యం. సరే, ఇక నీవు హ్యాపీయేనా? హ్యాపీ, చాలా హ్యాపీ అయ్యారు. నా ద్వారా ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడని నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. దేవునికి మహిమ కలుగాక. ఎక్కడ జన్మో ఎక్కడోళ్ళో ఇన్సిడెంట్ అప్పటికప్పుడే వచ్చి బాగుపడి వెళ్ళిపోవటం అనేది చిన్న విషయం కాదు కదా. అంతేనా సిస్టర్? అసలు మామూలు విషయం కాదు ఇది. డాక్టర్లు కూడా బాగా చేయింది, ఇక్కడికి వస్తే స్వస్థత వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆ బిడ్డ ఎంత ఆనందపడుతుందో లోపల, ఆ సంతోషం పరిపూర్ణమవును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బి నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఎంతో మంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళ్తున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నజరడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. ఆయన యొక్క స్వరములో వచ్చుతున్న శబ్దం భూమి కలుగుగా కంటే కలిగింది. చప్పుడు కొడుతున్నా కంటే ఆకాశం కలుగుగా కంటే కలిగింది. హల్లెలూయా. ఈ లోకములో ఏది కలగాలంటే ఆయన ఏం చెప్తున్నాడో అది జరిగిపోయిందంతే. హల్లెలూయా. ఆయన స్వరం మాట్లాడినప్పుడే ఆ లేళ్ళు ఏంతున్నాయంటే పిల్లలు పెడుతున్నాయి అంట. హల్లెలూయా. ఆయన స్వరం పలకగానే దేవదారు వృక్షాలు మొక్కలు మొక్కలైపోతున్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్వరాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసును గురించిన దేవుని గురించినటువంటి విషయాల్లో ఆయన సౌందర్యాన్ని ఆయన యొక్క స్వరాన్ని ఆయన చూపులను ఆయన యొక్క తల ఏ విధంగా ఉందో అది ఆయన పాదాలు ఎలుగున్నాయో ఆయన యొక్క శబ్దం ఏ విధంగా ఉన్నదో ఈరోజు నాడు చూడండి. ఒక చూలాలి అంటే ఒక గర్భిణీ స్త్రీని చూలాలంటారు కదా. ఆ చూలాలు అంటే ఆ కనే సమయంలోనంట ఎముకలను ఆయన ఏం చేస్తాడంట విస్తరింపజేస్తాడు ఇలా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి స్త్రీ ప్రసవం ఎంత భయంకరమైందో ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ స్త్రీ యొక్క ఎముక ఇలా ఇలా ఇరుకుగా ఉన్న ఎముక చిన్నగా ఉన్న ఎముక ఆయన ఆజ్ఞవగానే చూలాలి ఎముకను ఆయన ఏం చేస్తాడు విస్తరింపజేసి ప్రసవించిన తర్వాత మరలా నార్మల్ చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మనకి ఎంత సదుపాయములు చేస్తున్నాడో మనకి ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా. ఒకరికి బలమైన దెబ్బ తగిలింది అనుకోండి, ఆ తెలవదు అప్పుడు తెలుసా. చిన్న దెబ్బ తగిలితే తెలుస్తుంది, యాక్సిడెంట్లో బలమైన దెబ్బ తగిలితే తెలవదు, కొద్ది సమయం వరకు తెలియదు, కొన్ని గంటల వరకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాక మరల అక్కడికి వెళ్ళాక ఆ కొన్ని కొద్ద సమయం పట్టిన తర్వాత అప్పుడు ఆ నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మత్తు సూదిస్తారు. అంతకుముందే దేవుడు నువ్వు పడగానే మత్తు సూదిచ్చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఆయన స్వరూపము ఆయన స్వరూపాన్ని గురించి కూడా నేర్చుకుందాం. ఆయన స్వరూపాన్ని గురించి చూస్తే పిలిపి రాసిన పత్రికలో ఇక్కడ చాలా స్పష్టంగా 2వ అధ్యాయము పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 6వ వచనం నుంచి మనం చూసుకుందాం. దయచేసి చూడండి పిలుపు రాసిన పత్రికలో చూడండి. ఆయన ఎలాంటి వాడే ఉన్నాడంట దేవుని స్వరూపం. చప్పుడు పెడదామా గట్టిగా. దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు గాని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి చూడండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. స్వరూపంలో చూడండి ఆయన దేవుని పోలిక కానీ ఆయన ఏం చేసుకున్నాడు దేవుని పోలికగా. అక్కడ మనం గమనించాలి కదా ఆయన పోలికలు ఎలాగున్నాయంట ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఏం చేశాడంట మనుషుని పోలికగా పుట్టాడంట. దాసుని స్వరూపం ధరించి మనుషుడు పోలికగా పుట్టి ఏం చేశాడు దాసుడైపోయాడు. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకుని దాసుడైపోయాడు. మనుషుని పోలికగా పుట్టి ఆయన దాసుడైపోయాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం అలా తగ్గించుకోగలుగుతామా? ఈరోజు మనం అలా మార్చుకోగలుగుతామా? మనం ఉన్న దాంట్లో ఇంకా పైకి ఉండాలనుకుంటాం, ఉన్న స్థితిలో ఇంకా పై స్థితిలో ఉండాలనుకుంటాం, ఉన్న దాంట్లో ఇంకా గొప్ప వాళ్ళంగా ఉంటాం, లేకపోయినా ఉన్నవాళ్ళుగా కనపడాలనుకుంటాం. ఈయన అన్నీ ఉన్నతమైనటువంటి వాడు ఉండి ఇక్కడ ఏమైపోయాడంట ఒక రాజకుమారుడు రాజుగా లేడు, దేవుని కుమారుడు దేవునిగా లేడు, మానవుడిగా వచ్చాడు. మానవుడిగా ఉన్నాడా అక్కడే ఉన్నాడా అంటే మానవుల్లో మళ్ళీ దాసుడు అంటే పనివాడు.
ఎస్ అంటాడు. ఏమంటాడంటే, నేను పరిచారం చేయటానికి వచ్చాను కానీ మీకు మీతో నేను చేయించుకుంటానికి రాలేదు. అంటే మనకు పరిచర్య చేయటానికి వచ్చాడంట ఆయన. పరలోకము నుండి, పరలోకము నుండి మనకు పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరలోకం నుండి వచ్చినాను కాబట్టి మీరు మాకు పరిచర్యలు చేయండి అని చెప్పడానికి ఆయన రాలేదు. దాసుడుగా మారిపోయాడు, దాసుడుగా. ప్రియులారా గమనించండి, ఎంతగా ఆయన తగ్గించుకుంటున్నాడో గమనించండి, ఎంత దీనుడైపోతున్నాడో గమనించండి. యశగ్రంథం 6వ అధ్యాయంలో యశయ ఒక దర్శనములో దేవుని చూస్తున్నాడండి, దేవునికి మహిమ కలిగాక. చూడండి 6వ అధ్యాయంలో మనం చూస్తులే, దేవుని చూస్తుంటే అక్కడ దేవుడు ఎలా ఉన్నాడో అక్కడ మనం గమనించాలి. చదవండి అమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహ ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని ఆయన చొక్క అంచులు దేవాలయము నిండుకొని ఉండెను. ఆయనకంట పైగా శరూపులు నిలిచి ఉన్నారంట. ఆ శరూపుల్లో ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంటే 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు కూడా 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని హల్లెలూయా హల్లెలూయా. ఈ శరాబులు ఎన్ని రెక్కలు ఉన్నాయి చెప్పండి? 6 రెక్కలు. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? ముఖాన్ని కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? కాళ్ళు కప్పుకుని 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నాయి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చప్పలు కొట్టాలి గట్టిగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారంట. హల్లెలూయా. నా ప్రియులారా, ఎందుకు దేవదూతలు ఆయన దగ్గర ఉంటాయి కదా, చూడొచ్చు కదా దేవుణ్ణి. అయ్యో చూడొచ్చా? ఆయన స్వరూపం చెప్తూ అంటాడు. ఎలాంటి ఉంటాడు? ఆయన సూర్యుని యొక్క ప్రభావం. సూర్యుడు ఉన్నాడు కదా మనకు కనపడుతుంది. ఈ సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువైంది అనుకో. ఇప్పుడు అంట ఆంధ్రాలో 49 డిగ్రీలు ఉందంట. ఇక్కడ కూడా బ్యాగం పెట్టి అక్కడ కూడా 7 ఎక్కువ ఉందంట. బయట తిరగండి, అంత వేడి ఉంటే మనకి ఎంత చల్లగా ఉంది. ఇక్కడ చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఆ పందిరిలో కూర్చుని హాయిగా కూర్చున్నారు. 49 ఉందంట. అసలు 43 ఉంటేనే అదిరిపోద్ది, 45 ఉంటే. 49 ఆంధ్రాలో, గుడివాడ, విజయవాడ అదంతా ఎక్కువ ఉందంట. హైదరాబాద్లో కూడా ఉందంట. ఇలాంటిది సూర్యుడు ఎన్ని రెట్లు ఎక్కువైనా 1,000,000,000 ఎక్కువ అంట. హల్లెలూయా. సూర్యుని పోలిన వాడు కొన్నాడు. హల్లెలూయా. బొగ్గ బొగ్గ మండుతున్న వాడు కొన్నాడు. ఆమె శరాబులు కరీబులే ఆయన చూడలేకపోతున్నా, ఆయన దగ్గర ఉంటున్నటువంటి వారు. అర్థమైందా? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు ఆయన చూడలేక. 2 రెక్కలతో కాళ్ళు దేనికి గుర్తుకున్నాయి? అపవిత్రత గుర్తున్నాయి. అందుకు దేవుడి దగ్గర కాళ్ళు కప్పుకున్నారు. అర్థమైందా? 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఒక సందర్భంలో దేవుడు మోషేతో చాలా సందర్భంలో మాట్లాడాడు కదా, తన ప్రజలన్నిటి ఇశ్రాయేలీయుల గురించి చాలాసార్లు మాట్లాడాడు. ఆయన ప్రత్యక్ష గుడారం కట్టించమని చెప్పి మోషేతో దేవుడు చెప్పాడు. ప్రత్యక్ష గుడారం కట్టించాడు. ఆ ప్రత్యక్ష గుడంలో అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉంటే, పరిశుద్ధ స్థలం అది ఆవరణం. అది ఇది ప్రత్యక్ష గుడారం లాగా ఉంది. ఆవరణం అంటే అక్కడ పాపులు అక్కడ ఉంటారు, సేవకులు ఇక్కడ ఉంటారు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ కరుణపీఠం దగ్గర వచ్చి మాట్లాడతాడు. ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ యొక్క శరాబులు కెరుబులు ఇట్లా ఉంటారంటే ఒక బాక్స్ కనపడుతుంది. ఆ బాక్స్ తుమ్మకరతో చేయబడింది. ఆ బాక్స్ పైన బంగారము ప్రొద్దుగుబడింది. అక్కడిక్కడ ఒక కెరాబు ఇట్లా ఉంటారు. అక్కడ మధ్యలో ఆ మధ్యలో నుంచి వచ్చి దేవుడు మోషేతో మాట్లాడేవాడు. హల్లెలూయా హల్లెలూయా. స్వరముతో మోషేతో దేవుడు తన స్వరముతో మాట్లాడేవాడు. ఒక సందర్భంలో మోషేకి దేవుని చూడాలని ఆశ వచ్చింది. ఎప్పుడు మాట్లాడు, ఎందుకంటే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు పగలు దేవుడితో గడిపాడు మోషే. అర్థమైందా? సెకండ్ టైం కూడా గడిపాడు.
మాట స్వరం మాత్రమే విన్నాడు. ఒక దినం మోషేకి దేవుని చూడాలనిపించి ఒక ఆశ కలిగి ఇట్లా చెప్తున్నాడు, దేవా నాతో బాగానే మాట్లాడతా కానీ ఒకసారి నిన్ను చూడాలని నాకు ఉంది అంటాడు. నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూడాలని దేవుడు చెప్తాడు. నన్ను ఏ నరుడు చూడలేదు, చూసి ఏ నరుడు కూడా మన కెపాసిటీ నా కెపాసిటీ అక్కడ అయ్యో 50 degrees ఉంటే అని ఉరికితా మేము ఇంకో 60కి వెళ్ళిందంటే అది దీపులు మాడి తోళ్ళు ఊడిపోతాయి. ఆయన ఎన్ని డిగ్రీలు ఉన్నాడో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అంచనేయలేదు ఎవడు కూడా, మనుషుడు అంచనేయలేడు. ఒక సూర్యుని పవర్ ఇంత ఉందని చెప్పగలిగారు, అంతే, ఇంకెంతకు మించి చెప్పలేదు. ఆ సూర్యుని మీదకి ఆ చంద్రుని మీదకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు, కానీ సూర్యుని మీదకి వెళ్ళటానికి ఎవడు ఇప్పటి వరకు ప్రయత్నం చేయలేదు కదండి. నాకు తెలియదు మరి, నేను అలా చెప్తూనే వినండి. ఎందుకంటే అంత దూరంలో ఉండే బొగ్గుని ఎటువంటి ఆ ర్యాకెట్లు వెళ్ళినా మాడి మస్ అయిపోతాయి. ఎలాంటి ర్యాకెట్లు, ఎలాంటి టెక్నాలజీ ఉన్నా సూర్యుని సమీపించడం అంత ఈజీ కాదు. ఆయన నోటి మాటతో సూర్యుడు కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక, పగటి నేలటానికి సూర్యుడును రాత్రి నేలటానికి చంద్రుడు కలుగుగాక అంటే కలిగినటువంటి ఒక నక్షత్రం అంత పవర్ ఉంటే దాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎంత పవర్ ఉన్నాడో చూడండి, ఎంత పవర్ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటే నేను చెప్పగలను, ఒకటే. అందుకని దేవుడు అంటాడు, అయ్యా నన్ను చూసి ఎవరు, కానీ నువ్వు ఆశపడుతున్నావు కదా, సరే నీకు నేను కనిపిస్తా, కానీ నా ముఖం కాదు. ఏం చూడగలుగుతావు, నా వెనక భాగాన నా వీపు మాత్రమే. అది కూడా ఎలా చూడగలుగుతావు, డైరెక్ట్గా కాదు, ఇదిగో అక్కడ చీల్చబడిన ఒక బండ ఉంది, ఆ బండ సందులోకి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ బండ అనుకోండి పెద్దది, ఇక్కడో బండ అక్కడో బండి ఉంటుంది. ఆ బండలో ఈయన ఇలా ఉన్నాడు, ఎవరో మోషే బండ మధ్యలో ఉన్నాడు, బండ మధ్యలో ఉన్నాడు. ఎండ కొంచెం ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా చూస్తాం కదా. ఆయన చూడడానికి సిద్ధంగా ఉన్నాడు మోషే సిద్ధంగా ఉన్నాడు, చూస్తున్నాడు. దేవుడు నాకు కనపడాలి, దేవుడు నేను చూస్తాను అనుకున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని చూడాలనుకున్నప్పుడు ఇదిగో దేవుడానికి వీపు భాగాన్ని మాత్రం చూపిస్తున్నాడు కదా, ఆ బండ మీద ఆయన హస్తాన్ని ఇట్లా పెట్టేశాడు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆ బండ మీద ఆయన హస్తాన్ని పెట్టి ఆ బండను ఆయన దాటుతున్నప్పుడు ఇలా దాటుకుంటూ వెళ్ళిపోయి ఆ చేయి తీసి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కేవలం వెనక భాగాన వీపు మాత్రమే మోసి చూడగలిగాడు. తండ్రి ప్రియమైన సహోదరి సహోదరులకు మనవి, ప్రతి శనివారం ఎంత బలహీనులైనా ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు వారిని తీసుకుని రండి. ప్రభు చేస్తున్న ఎన్నో అద్భుతాలు మేము మీకు చూపించగలుగుతున్నాం, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆ స్థలానికి వచ్చి ఆ రోగిని తీసుకుని ఆ స్థలానికి వచ్చి స్వస్థత పొంది సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చాలామందికి గుర్రంగూడ అడ్రస్ అంటే అది ఒక విలేజ్ అనుకుంటున్నారు, దయచేసి విలేజ్ కాదు, ఎల్బి నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం ఉన్నది. జేబీఎస్ నుంచి 279 బస్సు ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఎవరిని అడగన అవసరం లేదు, మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం బోర్డు ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఇళ్ల దగ్గర పేషెంట్స్, ఎంతోమంది బలహీనమైనటువంటి బిడ్డలు ఇంటి దగ్గర భోజనం చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు. గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించు. ఎల్బీ నగర్, నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.